అంతకంటే ముందుగా నేను ఒక భారతీయుడిని ఆర్గనైజేషన్ టీమ్ కమ్ టు ద డయాస్ గల్ప్ గృహ కార్మికుడు ఆర్గనైజేషన్ పిల్పే తన్నేటి గారు ప్లీజ్ కమ్ ద డయాస్ మస్తాన్ సేవా సమితి ఫౌండేషన్ షేక్ మస్తాన్ గారు కువైట్ డ్రైవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ గల్ఫ్ దోస్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ కేఎస్పి ప్రకాష్ గారు ప్లీజ్ డయాస్ సోషల్ యాక్టివిటీ ఎర్లగడ్డ చిన్నా గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ సోషల్ యాక్టివిటీస్ జిలాల్ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్ జనం మనం సేవ సోషలిటీ ఫౌండర్ రెడ్డి భాషా గారు కమ్ టు ద డయాస్ కడప పచ్చళ్ళు ఫౌండర్ చరణ్ చెర్రీ గారు కమ్ టు ద డయాస్ ముస్లిం ఐక్య వేదిక కువైట్ ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ షేక్ ఖలీల్ గారు కమ్ టు ద డయాస్ SHR Fashion Hyder and Team Come to the Dayas Ammu Mubarak please come in the Dayas Behan Education Trusted Muhammad Rafi please come in the Dayas AP Young Leaders ఆర్గనైజేష్ ఫౌండేషన్ రాజంపేట అస్లం షేక్ ప్లీజ్ కమ్ ఇన్ ద డయాస్ అమ్ము ముబారక్ ప్లీజ్ కమ్ ఇన్ ద డయాస్ క్రియేటివ్ మాస్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ మాస్ మస్తాన్ ప్లీజ్ కమ్ ఇన్ ద డయాస్ మస్తాన్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ ముందుగా అందరికీ సలాం అలైకుం నమస్కారం జై భీమ్ అలాగే ఉగాది శుభాకాంక్షలు అండ్ వన్స్ అగైన్ ఈద్ ముబారక్ కూడా అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ గారిని స్మరించుకుందాం రండి అనే ప్రోగ్రాంకు మీరంతా విచ్చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండ్ అలాగే ఈరోజు ఆయన జయంతి కాదండి యాక్చువల్లీ ఏప్రిల్ 14వ తేదీ అనమాట కానీ ఏప్రిల్ 14వ తేదీ మనకు టైం దొరకదు కాబట్టి అంటే చుట్టీలు ఉండవు ఇక్కడ హాలిడేస్ ఉండవు ఫ్రైడే అయితే బాగా హాలిడేస్ ఉంటాయనే విధంగా ఈరోజు ప్లాన్ చేసుకొని 12వ తేదీ ఈ ప్రోగ్రామ్ను మేము జరపడానికి యునైటెడ్ మాస్ మీడియా టీమ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జైబీఎం KW2024 అనే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఆయనను స్మరించుకోవడం దేశం కానీ దేశంలో ఈ కువైట్ దేశంలో నా దేశం కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనే తపనతో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది మీకు అందరికీ తెలిసిన విషయమే అలాగే ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయాలని చాలామందిని కలిశాను చాలామందిని కలిసి మాట్లాడి ఒక 13-14 మందిని ఒప్పించి ఒక త్రాటిపైకి తెచ్చి ఒక టీమ్గా ఏర్పాటు చేసేసరికి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అవన్నీ మీకు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఓకే ఏదేమైనప్పటికీ ఆయనను స్మరించుకుందాం రండి అని ఈ ప్రోగ్రాంలో నాకు తోడుగా నిలబడి అంటే ఒకనొక సమయంలో నిలబడిపోయిన ఈ జైబీమ్ ప్రోగ్రామ్ని ఊపిరి పోసి మళ్ళీ నిలబెట్టి మీ ముందు ఇలా నిలబెట్టిన
ఈ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అన్నా మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీ అందరికీ. అండ్ అలాగే ఒక పిలుపుతో, జైవీం అనే పిలుపుతో మీరంతా వచ్చినారు, మీకు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. అండ్ అలాగే ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ గారి జయంతి ఒక తురకోడు చేస్తున్నాడు, మనకేమి పని పాట లేదని చాలామంది హేళన చేశారన్నమాట, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ కూడా ఇదే మాట. సో వాళ్ళందరికీ వినిపించేలాగా మీ సమక్షంలో ఒక రెండు లైన్స్ చెప్పాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ వాళ్ళు చెప్పింది కూడా నిజమే, బహుజనులే చేయాలి, వాళ్ళే చేయాలి, వీళ్ళే చేయాలని అన్ని మాటలకు ఒక జవాబు. అదేంటంటే ఒక అంబేద్కరిస్ట్ మాత్రమే అంబేద్కర్ గారిని కొలవాలి, ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేయాలి అంటే ఎస్ ఐఆమ్ అంబేద్కరిస్ట్. జై భీమ్ అన్న, ఒక బహుజనుడే ఆయనను కొలవాలి, ఆయన ఫోటో పెట్టుకోవాలి, ఆయన జయంతి చేయాలి, ఆయన వర్ధంతి చేయాలంటే ఎస్ నేను బహుజనుడినే. జై భీమ్. ఒక మాల మాదిగ ఒక దళితుడు ఆయనను కొలుచుకోవాలి, ఆయనకు పూలదండ వేయాలి, ఆయన గురించి జై కొట్టాలంటే ఎస్ నేను మాల, నేను మాదిగ, నేను జైవీన్. అంతకంటే ముందుగా నేను ఒక భారతీయుణ్ణి, నేనొక భారతీయుణ్ణి. జై భీమ్, జై భీమ్. ఇన్ లాంగ్వేజెస్ వీఆర్ మెనీ, in languages we are many, but in the nation we are one. In Indians, in religion we are many, in religion we are many, but in the nation we are one. Jai Bhim, Jai Hind. Thank you, thank you very much. Intakante ekko cheppalanu, thank you, thank you very much everyone.